खम्मम जनगर्जन सभलो बीआरएस प्रभुत्वं पै कांग्रेस अग्रनेता राहुल गांधी चेसिन विमर्शल पै काउंटर्लु वस्तुने उन्नायि। बीआरएस पार्टी बीजेपी की बी टीम अंटू राहुल गांधी चेसिन आरोपणल पै स्पंदिंचिन मंत्री केटीआर अदे स्थायिलो काउंटर इच्चारु। तमदि बीजेपी बंधुवुल पार्टी कादनी कांग्रेस दे भारत राबंधुल पार्टी अंटू काउंटर इच्चारु धीटुगा। एसीसी अंटेने अखिल भारत करप्शन कमिटी अंटू कोत्त अब्रिवेशन चेप्पारु आयन। దేశంలో అవినీతికి అసమర్థతకు ఒకే ఒక్క కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్నారు। స్కామ్లే తాజుపాములే యూపీఏను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్నారు కేటీఆర్। తమ పార్టీ బీజేపీకి బి టీం కాదని కాంగ్రెస్ పార్టీకి సి టీం అంతకన్నా కాదని బీజేపీ కాంగ్రెస్ రెండింటిని ఒంటి చేత్తో ఢీకొట్టే డి టీం అంటూ బీఆర్ఎస్ అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు। బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ము లేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారంటూ ప్రశ్నించారు। ఈ మిస్ఫైరింగ్ లో ముమ్మాటికి కొప్పుకోలేదు కాంగ్రెస్ సేనని ఎద్దేవా చేశారు కేటీఆర్। లక్ష కోట్ల వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీత అంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు। అర్థం లేని ఆరోపణలు చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వుల పాలవుతారంటూ అడిగారు ఆయన। తెలంగాణ ప్రజలు కోరుతోంది నిర్మాణాత్మక ప్రతిపక్షమని, ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదన్నారు। భూములు భూరికార్డుల చుట్టూ అల్లుకున్న 1.25 లక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి మళ్ళీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించరాదన్నారు కేటీఆర్। కర్ణాటకలో అన్నభాగ్య హామీని గంగలో కలిపి ఇక్కడ 4000 పెన్షన్ అంటే నమ్మేది ఎవరంటూ కేటీఆర్ ప్రశ్నించారు। ఎన్నికల హామీ ఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేది ఎవరని నిలదీశారు ఆయన। కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికి కాంగ్రెస్ కానే కాదని స్పష్టం చేశారు। మరో ప్రత్యామ్నాయం లేక ఆ ఫలితం తప్ప అది కాంగ్రెస్ ఘనత కాదని, సమర్థత అంతకన్నా కాదని పేర్కొన్నారు కేటీఆర్। సమ్మక్క జాతరను తలపించేలా పండుగల సాగుతున్న పోడు భూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడడం లేదంటే కేటీఆర్ నిలదీశారు। కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు ఆయన। సుమారు 4 నుంచి 6 లక్షల ఎకరాలు పంచి అడవి బిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ తెలిపారు। నీళ్లు నిధులు నియామకాలనే ఉద్యమ నినాదాలే కాదు, జల్ జంగల్ జమీన్ అనే మన్యం వీరుడు కుమరం భీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు ఆయన। మీ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తలు, మా పాలనలో మన్యానికి మంచి రోజులు, తెలంగాణలో నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ మాది, బ్రోకర్లు కబ్జాకోరుల పక్షాన ఎప్పుడూ నిలబడే పార్టీ మీది, కారు స్టీరింగ్ కేసీఆర్ గారి చేతిలో పదిలంగానే ఉంది కానీ కాంగ్రెస్ పైనే రాహుల్కు కంట్రోల్ తప్పింది, బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్, ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బీఆర్ఎస్, మా 9 ఏళ్ల పాలన వెలుగుల ప్రస్థానం, గత కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన చీకటి అధ్యాయం, కుమ్ములాటల కాంగ్రెస్ను నమ్మితే మళ్ళీ కల్లోలమే అంటూ కేటీఆర్ దారుణమైన విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ పార్టీ। Bye.